బంధించబడుతున్నారు. దేనికి బంధించబడుతున్నారు? మూలపాఠాలు. ఆ మూలపాఠాలు అంటే ఏంటి? ఇక్కడ చెప్తున్నాడు ఇప్పుడు. రోజులంటే, రెండోది మాసములంటే నెలలంటే, మూడోదంటే పండుగలంటే ఉత్సవాలంటే పండుగలు, నాలుగోది ఏంటి చెప్పండి? సంవత్సరాలు. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? వీటిని మనము ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ఆ బానిసత్వపులో నుంచి విడిపించి నేను సత్యములోనికి, సర్వ సత్యములోనికి నడిపించడం అంటే ఏంటంటే, లోక సంబంధమైన చేయక దేవుని సంబంధమైన చేయుటయే సర్వసత్యం. సర్వసత్యం అంటే వాక్యాలన్నీ తెలిసి, మర్మాలన్నీ తెలిసి, అది అలా ఉంచండి, అది సత్యమే. కానీ సర్వసత్యము అంటే లోక సంబంధమైన వాటిని విడిచి దానికి వెళ్ళక ఇటు నడుస్తున్నామంటే, నడవగా నడవగా ఈరోజు సత్యం అడిగేసాం, ఈరోజు సత్యం అడిగేసాం, ఈరోజు సత్యం అడిగేసాం, ఈరోజు సత్యం అడిగేసాం, ఈరోజు సత్యం అడిగి, ఈ రోజు రోజుకి ఇదేమైపోద్ది? సర్వసత్యపు లోపలికి వెళ్ళిపోద్ది. స్తోత్రం కలుగును గాక. నీ అడుగు రోజు సత్యములు వేస్తే నువ్వు సర్వసత్యపు అంటే లోతైన సత్యములోనికి వెళ్తావు. కానీ నువ్వు అవి ధైర్యంగా చేసి రాలేకపోతున్నావు. ఇక్కడ చెప్పాడు రోజులట, మాసం. రోజు అంటే, రోజు అంటే ఒక దినం. ఈరోజు అమావాస్య అనుకుందాం. కాలు బయట పెడతారా మీరు? మంగళవారం బయటికి వెళ్తారా? వెళ్తారా? శుక్రవారం ఎవరికైనా రూపాయి ఇస్తారా? ఈరోజు శుక్రవారం, ఈరోజు రావటమే కానీ రావచ్చండి. మరి దరిద్రం దాని నుంచి రాదా? వేసి రక్తమే ఇస్తేనంటే ధనం వెళ్ళిపోద్దట శుక్రవారం. మరి తీసుకుంటే దాంతోపాటు ఆల దరిద్రం, మరి ఆల ఇవ్వటం దరిద్రం కదా. మనం వాస్తవంగా ఏంటి ఇవ్వటం? లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది కదా, వచ్చి వెళ్ళిపోద్దా అంటే దరిద్రం మనం తెచ్చుకున్నట్టే. మరి ఆడు పోగొట్టుకున్న ఆడి దరిద్రం, మరి ఆ డబ్బులు చెప్తే మరి దరిద్రం ఆడితో పాటు వచ్చేద్దిగా? ఏసు రక్తమే. లక్ష్మీదేవి వచ్చేద్దా? ఏసు రక్తమే. అది కూడా కుళ్ళే. మరి ఆడి దగ్గర లేకుండా మన దగ్గరకు వచ్చేయటం స్వార్థం కదా. ఆడు కూడా బాగుండాలి కదా. అందుకనే కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిన పాఠం అంటే, కొంతమంది క్రైస్తవులు కూడా మంగళవారం ప్రోగ్రాం పెట్టుకోరు, శుక్రవారం ప్రోగ్రాం పెట్టుకోరు. పాస్టర్ గారిని అడుగుతారు, తర్వాత పంతుల గారిని కూడా అడుగుతారు. బళ్ళో పంతుల గారు కాదు అంటే జరిగేదంతా ప్రార్థన ద్వారా. పంతులు గారు రారు, కానీ ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంది, ఎక్కడైనా కొట్టిద్దేమో, ఎక్కడైనా కొట్టిద్దేమో సైలెంట్గా. మా పాస్టర్ గారు ఈ డేట్ అని చెప్పారు, ఆ డేట్ మంచిదేనా అండి పంతులు గారు? ఒకవేళ తలకాయ ఉందా నీకు ఈరోజు పెట్టుకోవటం ఏంటి అన్నాడు అనుకో, పాస్టర్ గారండి ఆ రోజండి మా ఆయన, లేకపోతే మా అల్లుడు, లేకపోతే మా కోళ్ళు, లేకపోతే మా అక్కర ఆనందే, లేకపోతే మా మాంగారు చచ్చిపోయిన రోజు, లేకపోతే ఆ రోజు అసలు మాకు కలిసి రాని రోజు అంటండి. ఇలా గల్లికొస్తారు దేన్ని, దేనికోసం? స్తోత్రం చెప్పండి. దేనికోసం చెప్పండి? ఈరోజు మార్చడానికి అల్లికొస్తారు. ఆ పొంతులు గారు దారిలో వెళ్తాక ఆ డ్రెస్ కానీ వెళ్ళేటప్పుడు అంటే వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవడైనా మధ్యలో దొరికితే ఎవరే పనికి మాల నుండి బూతులు కూడా తిట్టేస్తాడు. ఆయన చెప్పింది వీళ్ళకి వేదవాక్యం, దేవుని సేవకుడు చెప్పింది మాత్రం వీళ్ళకి చెప్పండి. నమ్ముతారా అంటే నమ్మరు. ఒకడు చెబుతున్న వినండి, నీ దేవునికి తిరిగి అయినది ఏదైనా ఉందా? 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 నీ దేవుని ఎదుట నిలబడేది ఏదైనా ఉందా? నీ దేవుని శక్తి ముందు వేరే శక్తి నిలబడే శక్తి ఉందా? మరి నువ్వు ఆ దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏదో నిలబడుతుంది అనుకోట నీ అవిశ్వాసం కాదు? ఈరోజుకి చెబితే నేను నిలబడితే ఈ భూలోకంలో ఏ శక్తి కూడా నిలవ నేరదు, నిలవ నేరదు.
నా దేవుడు శక్తిమంతుడా. అసలు అంటే నేను అనుకునేది ఏంటి, యేసయ్య కంటే శక్తి కలిగినవి అవి. యేసయ్య కంటే ఒకవేళ దోషం ఉందనుకుందాం, యేసయ్య ఎదుట ప్రతి ప్రార్థన చేస్తే అవన్నీ ఏమైపోతాయి? నా కళ్ళతోనే చూశాను దుష్ట శక్తులు, చేతబడి శక్తులు, దురాత్మ శక్తులు తెగి పడిపోయాయి యేసయ్య శక్తి ముందు. ఎన్ని దోషాలు మన దేవుడు ముందు నిలబడతాయా? మా పాస్టర్ గారు చెప్పారంటే అదే దేవుని వాక్కు. ఆ రోజు పెట్టడం మాకు ఆశీర్వాదం, ఆ రోజు చేసుకోవటం ఆశీర్వాదం, ఆ రోజును మొదలు పెట్టడం ఆశీర్వాదం అని నువ్వు ధైర్యంగా అడిగాయి. దేవుని సేవకుడు చెప్పింది దేవుడు ఆమేన్ అంటాడు, ఆ దీవెన నీ మీదకి దిగి వస్తుంది. స్తోత్రం చెప్పనా? ఇంకో మంచి మాట చెప్పనా మీకు? రోజులని నెలలని అదని ఇదని ఏమండి ఇలా పెట్టుకుంటూ ఉంటారు. మంచి మాట అంటున్నానే, దేవుని సేవకుడికి అన్ని రోజులు ఖాళీ లేకుండా ఉండి ఒకరోజే ఖాళీగా ఉంది ఆ రోజు చేద్దామమ్మా ఏదైనా అంటే మీరు సంతోషంగా ఆహ్వానించాలి. కారణం ఏంటి తెలుసా? ఎందుకో తెలుసా? నా దేవుడు నీవు ఆ రోజున అలా చేయించుకోవటం కొరకే దేవుని సేవకుడికి ఆ రోజు ఖాళీ పెట్టించాడు. అర్థమవుతున్నాయి నా మాటలు? నాకు ఈ వారం అంతా మీటింగ్స్ ఉన్నాయండి, శుక్రవారం ఖాళీ ఉందనుకున్నాం. పాస్టర్ గారండి మేము ఇల్లు మారుదాం అనుకుంటున్నాం అనుకున్నాం. ఏంటది? ప్రార్థన చేయండి. ఏ రోజు వస్తారు? అమ్మ నాకు శుక్రవారం సాయంత్రం ఖాళీగా ఉంది, రాగలుగుతాను. ఓకే పాస్టర్ గారు వచ్చేయండి. శుక్రవారం అయితే ఏంటి అది ఏంటి ఎవరైంది అనుకున్నా నాకు అనవసరం. దేవుని సేవకులు ఖాళీగా ఉంది అంతే నాకు. ఆ రోజు దేవుడు ఖాళీ ఎందుకు ఉంచాడంటే నన్ను నిన్ను దీవించుట కొరకు. నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని దీవించుట కొరకు నాకు ఏ పని ఇవ్వాలి ఆ రోజు ఎందుకు? ఆల్రెడీ పని వస్తుంది నైనా సైలెంట్గా ఉండు, ఆ టైంకి వస్తుంది ఒక పని. నా కుమార్తె ఉంది, నా కుమారుడు ఉన్నాడు, ఆ రోజు ప్రార్థన చేయించాలి. నువ్వు ప్రార్థన చేసి ఆ కుటుంబాన్ని దీవించి రావాలి. ఆ కోసం ఆ రోజును దీవించి నీ కొరకు ఉంచాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆ రోజు నేనైతే అయ్యగారు చెప్పారు పెళ్లి రోజు అమావాస్య రోజు అన్నారు, అమావాస్యని నా దేవుడు దీవునిగా మార్చి ఉంచాడు నా కోసం. ఏమండి నేను పెళ్లి చేసుకున్న రోజు ఏది రోజు తెలుసుగా మీకు? అమావాస్య అంట తర్వాత తిథులు ఏది ఉంటాయి కదండి, కొన్ని దిక్కులకి వెళ్ళకూడదండి కొన్ని అమావాస్యల్లో. అవునా? చెప్పరంటే ఎవరు? ఇటు అంటే ఇటు పోద్దు వద్దులే, సైలెంట్ గుంటుకు పోయిద్దిగా. స్తోత్రం కలిగిన గాక. ఆ అమావాస్యలో దక్షిణకు అడుగేయకూడదు, అంటే పడమటకు అడుగేయకూడదట. అడిగేస్తేనంట వాళ్ళ ఇంట్లో అశుభం జరుగుతుందంట. శుభంలో ఏం జరుగుతుందంట అమ్మ? ఏం జరుగుతుంది శుభంలో? అశుభం అంటే ఏంటి? పరదేశులము ఎవరొకరు పాట పాడేస్తామేమో అన్నట్టు. అది ఎవరికి చెప్పలా. నిజంగా నా అమావాస్య రోజున నా బంధువులు పెళ్ళి పెట్టుకున్నాం ఇలాగంటే, ఒరే మీకు తలకాయలు ఉన్నాయా? పెద్ద వయసు అమావాస్య రోజున మళ్ళీ ఇటు పడమటి వైపు అసలు ఇటు అడిగేయకూడదు. ఆ రోజు మా ఊళ్ళందరికీ తిథుల మీద బాగానండి, ఇంకా వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, చూసుకుంటూ ఉంటారు ప్రతి దానికి. వాళ్ళపై వేరే చోటకి వెళ్ళవసరాలు అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. నాకు కూడా తెలిసాయి కొన్ని, ఇప్పుడు మర్చిపోయినలేండి. నా దగ్గరికి వస్తారే మళ్ళీ, నాకు అయ్యేమి మర్చిపోయినమ్మా, ఏమి లేదు, అంతా ఏసై గ్రంథమే. స్తోత్రం కలుగురి గాక. చూడండి నక్షత్రం ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ ఒక నక్షత్రం వస్తే టైం ఎంత అయింది, ఈ నక్షత్రం దేన్ని సూచిస్తుంది, అక్కడ ఉన్న గుంపు నక్షత్రాలు ఏంటి, ఇవన్నీ చేతిలో రేఖలు గీతలు, తలలో చుట్లు గుడ్లు, తలలో ఉన్నటువంటి పొక్కులు సుండ్రు. ఏసు రక్తమే, ఏసు రక్తం జే. సరే నా పెళ్ళికి కొంతమంది రాలేదండి, భయపడి బాగా అమాస రోజున వెళ్తే ప్రమాదం జరిగిద్దని భయపడి రాలా. చాలామంది వచ్చారు, కానీ నా పెళ్ళి జరిగిందిగా, ఎవరైనా చచ్చిపోయారు ఆ రోజు? మీరేగా చూశారు, ఇక్కడికే మేము వచ్చింది, ఎవరు చచ్చిపోలేదుగా అన్నారు. మరి పాస్టర్ గారు నేను బాగానే ఉన్నాగా, నాకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు కదా, ఏమండి ఇప్పుడు ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి, అప్పుడు చేసింది నొప్పుడు అంటారా? ఏసు రక్తమే. మా నాన్నగారు చూడండి ఇల్లు కట్టి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నారు ఇంట్లో. మీరు వాసు తప్పు కట్టారు అందుకని మీ నాన్నగారు 5 సంవత్సరాలుగా. ఏసు రక్తమే. ఇల్లు కడితే పునాది రాయేసినప్పుడే, పని మొదలు పెట్టినప్పుడు దోషం ఉంటే తగిలిద్ది అనేది లెక్కాలది. అవునా కదా?
మాట్లాడలేదండి ఎవరు. పునాది రాయో ఇంటి పని మొదలు పెట్టుకోకుండా పడిపోవటం, కాలు ఇరిగిపోవటం, పళ్ళు ఇరిగిపోవటం, లేదా ఏదో జరిగిద్ది, ఏదో కీడు ఉందని అర్థం. ఐదు సంవత్సరాలకు ఆరు నెలలకు జరిగిందంటే అది కర్మకాలకి ఏదో జరిగింది అక్కడ అంతేగాని, ఈ దోషం ఉంది అంటే ఆ లెక్క ఎప్పుడో జరిగింది. ముడికట్టేస్తారు ఇప్పుడు ఏసు రక్తమే. మీ దగ్గర కూడా ఏదైనా నొప్పి వచ్చిందనుకో, మొన్ననే చెప్పాను నీకు మీ ఇంట్లో దోషం ఉండని, ఆమె చెప్పి సంవత్సరం అయింది కానీ సంవత్సరం తర్వాత వచ్చింది అంటే అప్పుడు దోషం ఇప్పుడు దాకా ఉందా? దేవుని బిడ్డలారని దేవుని ముందు ఏ శక్తి నిలవదు. నీ శక్తి ముందు ఏది నిలవా? నేరదు. ప్రియ దేని బిడ్డలారా, నువ్వు రోజులు అట్లాగే ఉత్సవాలు, రోజులు అంటే పండగలు. కొంతమందికి ఇంకా పోదండి, ఏమండి దసరా పండుగ వచ్చినా, సంక్రాంతి పండుగ వచ్చినా, లేకపోతే సైతు ఆ చైతు ఇదేది ఈ పండుగలు వచ్చినా, వీళ్ళు కూడా తలకపూజ చేసుకుని తెల్ల బట్టలు వేసుకుని ముగ్గులు వేసేసుకుని అబ్బబ్బబ్బబ్బ యేసు రక్తమే పోలాయకే ఇంకాయలకే ఏం పోలేదు, ఏం పోలేదు. ఇంకా ఆ పండుగల తీరు ఇంకా పోలా. చూడండి కొంతమందికి ఆదివారం చూడండి అదే కట్టుకొచ్చింది కట్టుకొస్తారు, ఏదైనా పండుగ వస్తే కొత్తగా కట్టి కనబడతా ఉంటే ఏంటమ్మంటే ఆ పండుగ ఇంకా ఆ జీన్స్ పోలా, ఇంకా అది పోలా, ఆ విత్తనాలు ఇంకా చావలా. ఏసు రక్తమే నీలో ఇంకా లోకం పనిచేస్తుంది, ఇంకా లోకం నుంచి వేరవ్వాలి, వీటి నుంచి విడిపించబడాలంటే లాగేస్తాయి కొన్ని మూల పాఠాలు. మీ తాతలు ముత్తాతలు అయ్యి అనేకమైన పదాలు చెప్తారు, చెప్పినప్పుడు ఆత్మశక్తి అంటది అవన్నీ అనుసరిస్తే నీ భక్తిలో ఎదగలేవు, అవన్నీ అనుసరిస్తే నువ్వు సరిగ్గా ఎదగలేవు, అవన్నీ అనుసరిస్తే ఉద్యోగంలో రాణించలేవు. నీ భవిష్యత్తు వేరు, ఆయన భవిష్యత్తు వేరు, ఆయన ఆలోచించే తీరు వేరు, నువ్వు ఆలోచించే ఆలోచన వేరు. ఇప్పుడు వ్యవసాయం చేసుకునే ఆలోచనలు ఆయనకి వ్యవసాయానికి ఉపయోగపడతాయి, ఉద్యోగం చేసుకునే ఆలోచనలను వ్యవసాయం చేసుకునే ఆలోచనలు మ్యాచ్ అవుతాయా చెప్పండి, మ్యాచ్ అవుతాయా? వంట మేస్త్రిని నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇద్దరు సలహాలు పంచుకోండి అంటే కుదిరిద్ది? అసలు వంట మేస్త్రి వచ్చి ఈయనకి సలహాలు, ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసాయని సాఫ్ట్వేర్ చేసి ఆయన వచ్చి ఈ వంట మేస్త్రికి సలహాలు ఇస్తే సింక్ అవుతాయా? జావా జీవా ఏదో అంటాడు మనోడు, రాగి జావా అంటాడు వీడు. ఎవరు ఇప్పుడు ఈ వర్క్ సాఫ్ట్వేర్లో ఏమంటారు, జావా, ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా, ఆ జావా అంటాడు. ఆహా రాగి జావా కావాలా అంటాడు ఈయన. ఎవరు వంట మేస్త్రి కాబట్టి ఇద్దరికి సింక్ అయితే, ఓరే రాగి జావు కాదా రాదు, ఒక సాఫ్ట్వేర్ సింక్ అయిద్దా, సెట్ అయిద్దా, సెట్ అవుతుంది. నీ జీవితానికి సంబంధించినవి నీకు దేవుడు చెబుతాడు, అందుకని వాటి నుంచి విడిపించబడాలి, రోజుల నుంచి విముక్తి. ఇంకా కొంతమందికి ఎదురొస్తున్నారమ్మా ఎవరైనా, పొద్దుటి పాడు మొఖంది వచ్చింది అంటే బయటకు అనరమ్మా మీరు, రే ఎవరైనా ఎదురొస్తుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏం మర్చిపోయినా, రే అది మర్చిపోయింది పట్టురారా, ఏం మర్చిపోలా, ఎందుకంటే అవి వెళ్ళిపోద్ది ఈలోగా ఇవి వెయిటింగ్లో ఉంటే. మీకు ఎట్టా తెలుసు అంటే నాకు తెలుసు, చూశాను కాబట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గుమ్మం దిగామండి, ఇట్లాగా మెట్లు దిగుతున్నాం దిగంగానే అడుగు పెట్టు అవి ఎదురైంది, ఇక్కడే నిలబడిపోతాం మన ఇంట్లో స్థానంలో, మన ప్లేస్లో మనం ఉంటే ఇంకా బయట ప్రయాణం మొదలు పెట్టలేదు, ఇంకా మన కొమ్మలో మనమే ఉన్నాం. అరే అరే కలజడు మర్చిపోయినరా, ఖర్చు మర్చిపోయినరా, మర్చిపోయావా అని వాళ్ళు వచ్చేలోకి మీరు లేకపోద్ది. సరేలే రిజేబుల్ ఉంది వెళ్తున్నా, అసలు మర్చిపోలే ఈడు కానీ ఈలోగా మళ్ళీ ఈడు వెళ్ళిపోతాడు. ఏసు రక్తమే మీరు అట్టా చేస్తున్నారా? స్తోత్రం కలుగును కాక. ఒక మాట చెప్పునా, యదోరాలు దేవుని నమ్ముకున్నట్టేనంట బైబిల్ చెబుతుంది. సంతోషంగా ఎదురొచ్చిన దేవుని దూత ఎదురొచ్చిందని ధైర్యంతో అడుగు పెడితేనంట దేవుని మహిమ కార్యాలు చేస్తారు. యదోరాలు గురించి అంత యాంటీగా దురాత్మ చెప్పటం కారణం ఏంటంటే, యదోరాలు భక్తి చేస్తేనంట ఆ యదోరాలని దేవుడు దూతతో పోల్చాడు తెలుసా. ఎదవరాలు ప్రార్థనా పరురాలు నీకు ఎదురొస్తే ఒక దోత వస్తుందని నమ్మాలి నువ్వు. అవసరమైతే ప్రార్థన చేయించుకుని వెళ్ళా,
స్తోత్రం చెప్పండి. బైబిల్ రాయబడింది దూతల లాంటి వారు ఎదవరాలన్నాడు ఒకసారి. ప్రార్థన పోరలేదు, అన్యులైతే కాదు నేను అనేది. ఎదురొచ్చిన భయపడవద్దు. రోజులు మాసాలు కాలాలు విడిచిపెట్టు. ఆ బానిసత్వం నుంచి రావాలి. వాటి నుంచి రావాలి అంటే, ఆ బంధకాల నుంచి బయటకు రావాలంటే నీకు శక్తి అవసరం. దేవుని శక్తి ఎప్పుడైతే నీ మీదకి దిగి వచ్చిందో, యూదులు పాఠాలు విడిచిపెట్టారు. ఎవరు? అపోస్తలులు. యూదులు చెప్పిన సిద్ధాంతాలు విడిచిపెట్టారు, రాజులు చెప్పింది విడిచిపెట్టారు, అధికారులు చెప్పింది విడిచిపెట్టారు. యేసయ్య ఏదైతే చెప్పాడో అదే చేయాలని అడుగ ముందుకు వేశారు. ఆత్మశక్తి నిన్ను కూడా, బంధువులు స్నేహితులు లోకం తీరిని విడిచిపెట్టి దైవ శక్తి చేత ఆ బంధకాల నుండి, ఆ బానిసత్వం నుండి బయటకు తీసుకొస్తుంది.